హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నా గొంతు కొంచెం బాగాలేదు, కోల్డ్ కాఫ్ అన్నీ ఉన్నాయన్నట్టు, లైట్గా ఫీవర్ కూడా వచ్చింది. అందుకే 3 డేస్ నుంచి వ్లాగ్స్ పెట్టలేదు ఫ్రెండ్స్. ఈరోజు పెడుతున్నాను, గొంతు చేంజ్ అయింది, కొంచెం ఓపిక చేసుకొని వినండి, ఓకేనా? మార్నింగే లేచిన తర్వాత మా వారు రిత్తుకి నెయిల్స్ తీయడం స్టార్ట్ చేశారు. వెంటనే వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకొస్తుంది, అందుకే బయట తీస్తున్నాడు అండి నెయిల్స్. తర్వాత నేనేమో అఫ్రెష్ తాగుతున్నాడు, వాడు ఇందాకే లేచాడు, ఇంకా పూర్తిగా నిద్రమబులోనే ఉండాడన్నట్టు. అందుకే ఇంకా నిద్రమబులో ఉన్నప్పుడు తీస్తేనే మంచిగా సరిగ్గా కూర్చొని తీసుకుంటాడనేసి మా వారు వెంటనే ఇలా తీస్తున్నారు. మా వారికి పిల్లలకి నెయిల్స్ తీయడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, పుట్టిన పిల్లలకు కూడా నెయిల్స్ తీశారన్నట్టు మా వారు. మా వర్షిత్కి పుట్టిన వెంటనే నెయిల్స్ బాగా పొడుగ్గా ఉండేటివి అండి. అప్పుడు నెయిల్ కట్టర్ తీసుకొచ్చి వెంటనే హాస్పిటల్లో ఫస్ట్ డేనే నెయిల్స్ తీశారు. అలా చేస్తారన్నట్టు మా వారు, అంత జాగ్రత్తగా తీస్తారన్నట్టు. పిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు. తర్వాత ఇంకా మా వారి వాచ్ రిత్తు పెట్టుకొని ఆడుతా ఉన్నాడు, అది అస్సలు తీయట్లేదు, ఇప్పటిదాకా దాన్ని పట్టుకొనే ఉన్నాడండి. అందుకే మా వారు పెట్టారు చేతికి. నేనేమో రిత్తికి బూస్ట్ పాలు తాగిపిస్తున్నాను, వాడు పాలు అంటే తాగడు, అందుకే ఛాయ్ అంటే తాగుతాడు. ఛాయ్ కలర్ ఉంటుంది కదా బూస్ట్, అందుకే తాగిపిస్తున్నాను. కానీ చాలా టైం పడుతుంది అండి పిల్లలకి పాలు తాగిపించాలంటే, మెల్లిగా తాగుతారు కదా అందుకే. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు. ముందు రోజు వ్లాగ్ కూడా ఎక్కువగా ఏం షూట్ చేయలేదు. ఈ వ్లాగ్లోనే మీకు దాదాపు 2-3 డేస్లో తీసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వ్లాగ్లోనే సెండ్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే వ్లాగ్స్ ఎక్కువగా షూట్ చేయలేదు. తర్వాత ఇంకా మరిత్తు కానీ నైట్ డ్రెస్ ఇది చాలా బాగుంది కదా, మార్నింగ్ లేచిన తర్వాతనే ఇంకా కోల్గేట్ డబ్బాతో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. అది ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు. పిల్లలేమో బ్రష్ చేసుకుంటామనేసి అంటా ఉన్నారు, అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్నాను. కానీ వాడు ఏడ్చేసరికి నాకే ఏదోలా అనిపించేసి వెంటనే ఇచ్చేసానండి. తర్వాత నేను ఇప్పుడు అఫ్రెష్ తీసుకుంటున్నాను. నేను అఫ్రెష్ తాగుతూ ఉంటే మరి ఇత్తగాడు కూడా వచ్చి తాగుతాడండి. అఫ్రెష్ ఎవరైనా తాగొచ్చు ఫ్రెండ్స్, చూసారా? మరి ఇత్తగానికి బాగా నచ్చుతుంది నేను తాగే ఫ్లేవరు అఫ్రెష్లో. అన్ని ఫ్లేవర్స్ నేను యూస్ చేశాను దాదాపు, అఫ్రెష్లో, షేక్లో, అన్నిట్లో కూడా. నేను ఎప్పుడు అఫ్రెష్ తాగినా కంపల్సరీ వీడైతే వచ్చి తాగుతాడండి. చూసారా, నేను ఎవరి ఎంగిల్ తాగలేను కాబట్టి, మరి ఇత్తగాని ఎంగిల్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇదివరకు కూడా తాగాను, నాకు ఎక్కువ శాతం నచ్చదు, కానీ వాడు కొద్దిగా ఇట్లా డ్రాప్ లాగా సిప్ చేస్తాడు కాబట్టి పర్లేదు, వానికి బాగా నచ్చిందండి నేను వేసుకున్న ఫ్లేవర్ కూడా. ఎప్పుడు తాగుతాడు, నేను ఏ టైంలో తాగని వాడు ఉన్నాడనుకోండి మెలకుతోనే ఖచ్చితంగా తాగుతాడు. తర్వాత ఈరోజు మరిత్తు సర్వ్ చేస్తున్నాడు అన్నట్టు మా పిల్లలకి దోశలు. చూసారా ఎంత మంచిగా పట్టుకున్నాడు మా బంగారు కొండ. వానికి చాలా ఇష్టం అండి ఇలా ఇవ్వడం అంటే. పిల్లలకి టిఫిన్ ఇవ్వమన్నాను దోశ, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇచ్చాడనేసి. నేనేమో వర్షిత్ కాదు చిన్ను బావకు అని చెప్పాను. చిన్ను బావ పెద్ద బావ అంటే వాడు అర్థం చేసుకుంటాడు, అంత టాలెంట్ ఉంది మా పొట్టేనికి, అదే అలవాటు అయిపోయింది వానికి. చిన్ను బావ పెద్ద బావ వీడియో కాల్లో మాట్లాడతారు కదా డైలీ. ఇంకా లవిత్కి ఒక దోశ కావాలన్నాడు, వర్షిత్కి దోశలు వేసి ఇచ్చింది వదినే, అందుకే ఇంకా ఒకటి లవిత్కి చేశాను, ఇంకొకటి వచ్చేసి వర్షిత్కి. కానీ వర్షిత్ తర్వాత తింటా అన్నాడు. మళ్ళీ ఖాళీ ప్లేటు వదినేకి ఇవ్వమనేసి చెప్పాను అండి, వాడేమో చూసుకుంటూ ఉండిపోయాడు చాలాసేపు ఆ ప్లేటే, ఇందులో ఏమీ లేవు అయిపోయాయి అనేసి. ఫస్ట్ తినబెడితేనేమో దోశ తినలేదు అండి. ఇందాక తేజుకు కూడా మరిత్తగాడే ఇచ్చాడన్నట్టు దోశ. తేజు వచ్చేసి పచ్చల్లో కంటే కొంచెం కారం ఉప్పు నూనె ఎక్కువ తింటాడండి దోశల్లోకి, వానికి అదే నచ్చుతుంది. వర్షిత్ ఫస్ట్ ఏమో దోశలు కావాలన్నాడు, తర్వాతనేమో పునుగులు కావాలన్నాడు, అందుకే వదినే పునుగులు వేస్తుంది. ఇంకో సైడ్ వచ్చేసి నేను బెండకాయ చారు కూడా ప్రిపేర్ చేశాను, ఎందుకంటే అన్నయ్యకు డ్యూటీ ఉంది, అందుకే తొందరగా ఈ రెసిపీ అయితే అవుతుంది అనేసి నేను టకాటక వంట చేసేసాను వదినే అన్ని కట్ చేసేస్తే. తర్వాత ఇంకో సైడ్ టీ కూడా పెడుతున్నామండి. ఈరోజు వంట అంతా కూడా మార్నింగే కంప్లీట్ చేసేస్తున్నాము. నేను ఆల్రెడీ షేక్ తీసుకున్నాను, మార్నింగే అయిపోయింది అండి. ఇంకా వదినే వచ్చేసి వర్షిత్కి, తర్వాత వదినేకు వేసుకుంటుంది అండి. నన్ను కూడా 1-2 ట్రై చేయమన్నారు, అలా నేను కూడా 1-2 తినేసాను.
చాలా రోజుల తర్వాత మళ్ళీ పునుగులు తిన్నాను అండి, చాలా బాగున్నాయి. ఎక్కువగా తినలేదు, ఒకటి రెండు తిన్నాను అంతే, ఎందుకంటే నేను షేక్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువగా తినాలి అనిపించలేదు. తర్వాత ఇంకా మా పొట్టోడేమో ఇల్లు క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కరెక్ట్ చీపురు కూడా వానంత హైట్ ఉంది కదా, చాలాసేపు అవుతుందండి ఇల్లు క్లీన్ చేసుకొచ్చి. నేను సడన్గా ఫోన్ తీసుకొని ఇప్పుడే షూట్ చేశాను అన్నట్టు. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ పిల్లలు ఆడుతూ ఉంటే ఈ స్కేటింగ్ సైకిల్ తీసుకొని దాని మీద వానికి నిలబడి ఇట్లా ఉరకాలని ఉంది, కానీ వానికి ఉరకనీకి వస్తలేదు అండి ఎక్కువగా. చూసారా వాళ్ళ మమ్మీకి పప్పి పెట్టుకుంటా చేస్తున్నాడు. కాలు వదిలేయాలి అనేసి అనిపిస్తుంది, కానీ భయపడుతున్నాడండి కాలు వదిలేయడానికి. అది పెద్ద ఇబ్బంది అయిపోయింది వానికి. ఇది మా వారు అన్నయ్య ఇద్దరు కలిసి రిపేర్ చేశారు ఈ స్కేటింగ్ సైకిల్. ఖరాబ్ అయి ఉండే మేము వచ్చేసరికి ఇది. తర్వాత ఇంకా ప్రొడక్ట్స్ అన్నీ తీసేసి వాటితో ఆటాడుతున్నాడండి. ఇవి వద్నే మమయర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. వీనికి ఇట్లా డబ్బాలలో పెట్టడం తీయడం అంటే చాలా ఇష్టం అండి, ఎక్కువ శాతం ఇవే చేస్తూ ఉంటాడు. అందుకే ఒక డబ్బా ఇస్తే ఆడుకుంటాడు అనేసి ఇంకా నేను డబ్బా ఇచ్చేసి ఇక్కడే కూర్చున్నాను. అవన్నీ అందులో పెట్టాడు తీస్తున్నాడు, పెట్టడం తీయడం ఇదే పని చేస్తున్నాడండి. చూసారా వానికి బాగా ఇష్టమైన పని ఇది, పెట్టడం తీయడం. అయితే తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి నేను కొన్ని పాలు తాగిపిస్తున్నాను వాడు పిల్లలతో కలిసి ఆడుకుంటా ఉంటే. వాడు తిరుక్కుంటూ తాగుతాడండి పాలు, మరిత్తు వచ్చేసి ఒకేసారి ఒకటే దగ్గర కూర్చొని తాగడు. ఇంకా తిరుక్కుంటూ తిరుక్కుంటూ నన్ను కూడా ఇల్లంతా తిరిపించుకుంటూ తాగిపిస్తూ ఉన్నాను. నేను కూడా వాళ్ళతో బాల్ ఆడుతున్నాడు, కొద్దిసేపు వాని స్కూటర్ ఎక్కి ఆడుతున్నాడు బండి, తర్వాత కొద్దిసేపు పిల్లలతోని, ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మేము వచ్చినందుకైతే. ఎందుకంటే వీళ్ళ నలుగురు కలిసి ఆడుకుంటున్నారు అన్నట్టు. వాడు ఈ ఆట ధ్యాసలో పడిపోయి పడుకోవడమే మర్చిపోయాడు. ఇది వచ్చేసి నా ఈవినింగ్ అఫ్రెష్ అండి. రిత్యుకి పాలు తాగిపించిన తర్వాత నేను ఇప్పుడు అఫ్రెష్ తీసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇప్పుడు యూస్ చేసేది సినమన్ ఫ్లేవర్ అండి. నేను చెప్పాను కదా అన్ని రకాల ఫ్లేవర్స్ ట్రై చేశాను, చాలా బాగుంటాయి. అఫ్రెష్ వచ్చేసి టీకి రిప్లేస్మెంట్. మీకు టీ తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత క్యాలరీస్ వస్తాయి ఏంటి అనేది మీరు అన్నీ కూడా వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నప్పుడు కంపల్సరీ సెట్ చేసుకోవాలి, అన్నీ ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి అనేది చూసుకో. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి. నెక్స్ట్ డే రోజు మార్నింగే లేచాను నేను. ఇప్పుడు వచ్చేసి దాదాపు టైం పావుదొక్క 6 అవుతుంది కదా, ఇంకొక 10 మినిట్స్ ముందే లేచానండి. నేను లేచి వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత మీకు నేను టైం అనేది చూపిస్తున్నాను. లేచిన టైం చూపించలేదు, ఇంకా 5:30కే లేచాను అండి ఎక్సర్సైజ్ చేయడానికి. పిల్లలిద్దరు వచ్చేసి హాల్లో పడుకున్నారు, నేను కూడా ఇక్కడ హాల్లోనే పడుకున్నానండి కూలర్ వేసుకొని. నాకు బెడ్రూమ్లో అంతగా నిద్ర రాలేదు వద్నె వల్ల బెడ్రూమ్లో, అందుకే హాల్లో పడుకున్నాము. తర్వాత ఇంకా ఇప్పుడు నేను అఫ్రెష్ పెట్టుకున్నానండి హాట్ వాటర్. ఫస్ట్ ఒక కప్ తీసుకొని అందులో అఫ్రెష్ వేసుకున్నాను. ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలి అండి. అఫ్రెష్ కలుపుకోవడం ఇంతే ఫ్రెండ్స్, హాట్ వాటర్తో తీసుకోవచ్చు కూల్ వాటర్తో తీసుకోవచ్చు అండి. సమ్మర్లో అయితే ఎలాగైనా తీసుకోవచ్చు. కూల్ వాటర్తో ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు నేను త్వరలోనే చూపిస్తాను అండి. ఎర్లీ మార్నింగ్ మాత్రం హాట్ వాటర్తో తీసుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ మనం దాదాపు 2 గ్లాసులైనా హాట్ వాటర్ తీసుకోవాలి కంపల్సరీ. ఈరోజు ఇంకా నేను ఆల్రెడీ 1 కప్పు హాట్ వాటర్ తీసుకున్నానండి, అఫ్రెష్ వేయకుండా తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు అఫ్రెష్ వేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను, హాల స్టార్ట్ అయింది. Thank you.
ఇంకా ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హాఫ్ రైస్ తీసుకుంటున్నానండి. ఇందాక ఎక్సర్సైజ్ చేసుకుంటూ హాఫ్ కప్పు కంప్లీట్ చేశాను, మిగతా సగం వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ నేను హాట్ వాటర్ తీసుకున్నాను, ఇప్పుడు అఫ్రెష్ కూడా 1 కప్ కంప్లీట్ చేశాను అనుకోండి, దాదాపు దగ్గర దగ్గర 1/2 లీటర్ కంప్లీట్ చేసినట్టే. తర్వాత నేను అఫ్రెష్ తాక్కుంటూ ఇక్కడ పిచ్చుకలు వచ్చేది చూశాను అన్నట్టు, వదిన వాళ్ళు దిష్టి గుమ్మడికాయ కట్టిన ప్లేస్లో వచ్చేసి ఇక్కడ పిచ్చుకలు గూళ్ళు పెడుతున్నాయి. ఎన్నిసార్లు దిష్టి గుమ్మడికాయ కట్టినా కూడా అస్సలు నిలవట్లేదట. సేమ్ మాకు కూడా అదే ప్రాబ్లం అండి. నేను ఎన్నిసార్లు దిష్టి గుమ్మడికాయ పూజ చేసి కట్టించినా కూడా మాకు ఎక్కువ రోజులు ఉండట్లేదు అండి, తొందరగా ఖరాబ్ అయిపోతుంది. వదిన వాళ్ళకు కూడా సేమ్ అలాగే అయింది అండి, అందుకే వాళ్ళు కట్టడమే మానేశారు, మేము కూడా కట్టట్లేదు. నాకు ఏదో ఒక పని చేయకుంటే తోచదు ఫ్రెండ్స్. అఫ్రెష్ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కూడా అంతా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను అన్నట్టు. ఇంకా ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది కదా, మా ఇంట్లో అయితే చేసుకుంటాను కదా అండి, అందుకే ఇక్కడ కూడా చేశాను. వచ్చిన తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మార్నింగే 1.5 లీటర్ వాటర్ కంప్లీట్ చేయాలి. మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు కంపల్సరీ వాటర్ మాత్రం కరెక్ట్గా తీసుకుంటేనే వెయిట్ లాస్ రిజల్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను 7 డేస్లో ఎంత వెయిట్ తగ్గాను అనేది మీకు చూపించాను కదా, నేను కూడా అస్సలు అనుకోలేదు అండి నాకు అంత మంచి రిజల్ట్ వస్తుంది అనేసి. మీకు ఆల్రెడీ నేను ముందు రోజు వ్లాగ్లో షేర్ చేశాను, కావాలి అంటే చూడండి. నేను ఇప్పుడు షేక్ కలుపుకుంటున్నానండి. వెయిట్ లాస్కి ప్రోగ్రామ్ డిజైన్ వేరేగా ఉంటుంది, వెయిట్ గెయిన్కి ఉంటుంది అండి ప్రోగ్రామ్ డిజైన్. ఇవే కాదు, హెల్త్ ఇష్యూస్ కూడా అన్ని రకాల ప్రోగ్రామ్ డిజైన్స్ ఉంటాయి. కాకపోతే మనం ఫస్ట్ ఏదైతే కరెక్ట్గా చేద్దాము అని మనసులో అనుకుంటామో అది మాత్రం కరెక్ట్గా చేయాలి అండి. నేను 3 మంత్స్ అంటే 90 డేస్ గోల్ పెట్టుకున్నాను ఐడియల్ వెయిట్కి రావడానికి, అందుకే స్ట్రిక్ట్గా చేస్తున్నానండి ఇలాగా వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది. నా ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత మీకు కంపల్సరీ నేను చూపిస్తాను, అలాగే 1 వీక్కి బెస్ట్ రిజల్ట్ కూడా చూపిస్తూ ఉంటాను. షూర్గా కంపల్సరీ మర్చిపోకండి అది మాత్రం. బయట షేక్ తీసుకుంటా ఉంటే ఇక్కడ పావురాలు కనిపించాయి. మళ్ళీ చాలాసేపు బయటే కూర్చున్నానండి. నేను మార్నింగ్ షేక్ వచ్చేసి 8 to 8:30 లోపే తీసుకుంటాను, అది వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాను కాబట్టి ఇలా ఎర్లీగా తీసుకుంటాను అండి. ఇంకా నేను షేక్ తీసుకొని టీ ఆన్ చేసి చూస్తూ ఉంటే షేక్ కంప్లీట్ అయ్యే టైంకి మా పిల్లలు లేచారన్నట్టు. ఇక్కడ కొంచెం లేట్గానే లేస్తున్నారు, ఎందుకంటే నైట్ కూడా లేట్గా పడుకుంటున్నారు. టుడే ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఎగ్ చింతపులుసు లేకుండా చేస్తాను కదా అండి, అప్పుడప్పుడు నీరు వేసి అలా ప్రిపేర్ చేశాను అన్నట్టు. అమ్మ చేస్తుంది కదా, అమ్మ దగ్గరనే చూసి నేర్చుకున్నాను ఈ రెసిపీ. వదినకు కొంచెం ఇలా పులుసులాగా తినబుద్ధి అయిందంట, అందుకే నేను ఎగ్ కర్రీ చేశాను అండ్ పులుసులాగా చేశాను. ఇప్పుడు వచ్చేసి సీరియల్ చూస్తున్నామండి. ఇది మేము ప్రమోషన్ కూడా చేసాము మా టీవీలో, సీరియల్ కొత్త సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, అది నేను ఆ ఎపిసోడ్ మిస్ అయ్యాను అన్నట్టు, అందుకే మళ్ళీ పెట్టుకొని చూస్తున్నాను టీవీలో. తర్వాత మరి ఇత్తగాడేమో ఆడుతున్నాడండి. మార్నింగ్ పడుకొని లేవడం అయిపోయింది వంది, ఇంకా పిల్లలేమో ఫోన్ చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి నుంచి కంటిన్యూగా ఫోన్ చూస్తున్నారండి, నేనేమో కొప్పడుతూ ఉన్నాను. ఇంకా రీతిగా అనుకోమో ఆట పెట్టాము మంచిగా, ఏదో ఒక ఆట ఉంటే బాగుంటుంది మనకి. తర్వాత నేను ఇప్పుడు ఎగ్ వాని కోసం లైట్గా ఉప్పు కారం వేసి పిల్లలకి వీనికి చేశాను అన్నట్టు, అది లైట్గా వేసి తినిపిస్తున్నానండి. కొంచెం ఉప్పు నూనె వేసి మనం ఏ కర్రీ అయితే వండుకుంటామో పిల్లలకు కూడా అదే కర్రీ కొంచెం కలిపి తినిపించారనుకోండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను వదిన ఒక పని పెట్టుకున్నామన్నట్టు. ఏంటి అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఇది నేను మొన్న వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు నాకు టైం దొరకలేదు. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నానండి. ఎందుకు చేస్తున్నానంటే వదినకు ఇద్దరు పిల్లలతోని అన్ని రకాల పనులు కొన్ని కొన్ని చేసుకోవడానికి వీలు కాదు అన్నట్టు. ఇలా నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు వదినకి ఇలాంటి పనులు చేసి పెడతానన్నట్టు. ఇవన్నీ వదిననే క్లీన్ చేసిందండి ఫ్రిడ్జ్ లోపల ఐటమ్స్. ఫ్రిడ్జ్ మాత్రం నేను తుడిచాను, ఇంకా సర్దుడు కూడా నేనే సర్దానండి. ఇలాగా వదినకు అన్ని ఈజీగా దొరికేటట్టుగా. వదిన ఫ్రిడ్జ్ వచ్చేసి పెద్దది, నాది ఇంత పెద్దగా ఉండదు, కింద ఎంత ఉందో అంతే ఉంటుంది అండి. ఎందుకంటే వదిన వాళ్ళు తేజ పుట్టిన తర్వాత ఏమో తీసుకున్నారు. నేను ఒకవేళ ఫ్రిడ్జ్ తీసుకుంటే చాలా పెద్దది బీరువా అంతా తీసుకుంటానండి, ఇప్పుడు తీసుకుంటే మాత్రం టైం పడుతుంది ఇంకా తీసుకోవడానికి. ఇంకా పిల్లలేమో ఆడుతూ ఉన్నారు చూసారా,
మా పరిస్థితిను వాని బైక్ ఎక్కి ఆడకని చెప్తా ఉంటే దానిపైన ఏదో వెరైటీగా ఛాలెంజ్ చేస్తున్నాడు. వర్షిత్ చేసింది అనేసి లవ్వితో తేజు కూర్చొని చేస్తే కింద పడ్డాడు. అదేదో అంటారు కదా, ఒకరిని చూస్తే ఒకరు చేస్తే బోర్ల పడతారు, బొక్క బోర్ల అంటారు కదా, అలా అయింది అన్నట్టు. ఇందాక రిత్తిగాడు వచ్చాడండి. రిత్తిగాడు వచ్చినప్పుడు వర్షిత్ బండి మీద ఉంటే బండి గుంజుకొని వెళ్ళాడన్నట్టు, మళ్ళీ తీసుకొచ్చుకొని ఇలా చేశాడు. కానీ వర్షిత్ దానిపైన ఎక్కువగా కూర్చోడు, ఎందుకంటే వన్ వెయిట్కి అది ఆగదు, ఖరాబ్ అవుతుంది కదా, అందుకే. ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఆ ఫ్రెష్ నేను ఎప్పుడో పెట్టుకున్నాను, కానీ నేను తాగుదామనేసరికి చీకటి అయిపోయింది. తర్వాత నైటు డిన్నర్లోకి ఇంకా మా వదిన వాళ్ళమ్మ, నెక్స్ట్ డే అండి ఇది, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ముందు రోజు నైట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ వచ్చిందనేసి వదినే చపాతీ పిండి నానబెట్టిందండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి, అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసింది అండి. వాళ్ళు కొంచెం స్పైసీగా తినారన్నట్టు, నార్మల్గా చికెన్ కర్రీ చేసింది, రెండు రకాలుగా వండింది అన్నట్టు వదినే. వదిన వాళ్ళ అమ్మ వచ్చేసి చపాతీలు ఎంత సూపర్ చేస్తుందో అండి, పొరలు పొరలుగా సూపర్గా వస్తాయి, అలాగే చాలా ఫాస్ట్గా చేస్తుంది, ఎందుకంటే వదిన వాళ్ళకి అంతకుముందుకు క్యాటరింగ్ బిజినెస్ ఉంది అన్నట్టు వాళ్ళ డాడీ ఉన్నప్పుడు, అందుకే ఇంకా చపాతీలు కూడా చాలా బాగా చేస్తుందండి, ఫాస్ట్ ఫాస్ట్గా. మళ్ళీ చేసుకుంటూ ఒక సైడ్ చేస్తుంది, ఇంకో సైడ్ కాలుస్తుందండి, మొత్తం చేత్తోనే చేస్తుంది. సలతంకి ఇట్లా ఏమీ అవసరం లేదు కాల్చేటప్పుడు కూడా, మీరే చూడండి. అసలు నేను కూడా షాక్ అయ్యాను అలా చేయడం చూసి. ఇది నేను సెకండ్ టైం అండి చేయడం, చూడడం, తినడం కూడా. ఇదివరకు ఒకసారి వదిన వాళ్ళ గృహప్రవేశానిక ఏదో సంథింగ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా తిన్నాను అన్నట్టు. అప్పుడు ఫస్ట్ టైము నేను ఈ ఆంటీ చేతి చపాతీలు తినడం, అప్పుడు తిన్నప్పుడు బాగా నచ్చాయి, అందుకే ఇప్పుడు చేయమనేసి చెప్పింది వదినే ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మాలాగా అన్నం తిన్నారు కదా, ఒకటి రెండు చపాతీలు తిన్న తర్వాత కొంచెం లైట్గా అన్నం తింటారు, ఇంకా మనం కూడా అలా తింటేనే బెటర్ అండి. అందుకే నేను ఒకటి చపాతి తిన్నామనేసి చేయమనేసి చెప్తే అందరికీ చేసేసింది అండి. చూసారా, ఇలా నూనె కూడా మొత్తం చేత్తోనే పెట్టుకుంటూ కాలుస్తుంది అండి చపాతీలు. మనమైతే కాలుతుంది అది ఇది అంటాం కదా, మళ్ళీ ఎంత ఎక్సలెంట్గా పొంగాయో చపాతీలు అన్నీ కూడా. భలే పెడుతుందండి ఆయిల్ కూడా, నేను ఆయిల్ వద్దన్నాను, కాకపోతే ఏం కత్తి వదినే తిను ఆఫ్టర్నూన్ లంచ్లోకే కదా అనేసి వదినే అంటే సరే తీ అనుకున్నానండి. నేను ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాను, కొంచెం పెట్టుకున్న తర్వాత ఒక రెండు ముద్దలు తిన్నాక వదినే చపాతి ఇచ్చింది అన్నట్టు. ఇంకా చపాతి తినేసరికి కడుపు ఫుల్గా నిండిపోయింది అండి, అందుకే రైస్ కొంచెమే తిన్నాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక అండి, చూసారా. ఇంకా మా రిత్తుగానికి చపాతీ తినిపించాను, ఇప్పటిదాకా బయట తిరగకుండా. వానికి చపాతీ తినడం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాడు చపాతీ ఎప్పుడు పెట్టినా కూడా. తర్వాత ఇంకా దువ్వెంతో కొన్ని ఆటలు ఆడుతూ ఉంటే నేను సడన్గా వీడియో తీశాను అన్నట్టు. ఇది ఆల్రెడీ మీకు రీల్ రూపంలో కూడా పెట్టాను. దువ్వెంతో దూసుకుంటా ఉన్నాడు, వానికి హెయిర్ వచ్చింది అనేసి వానికి అర్థమైపోయింది, పెద్దోడు అయిపోయాడు కదా బాగా, అందుకే కావచ్చు. ఇంకా చూసారా, మా వర్షిత్ కూడా దూస్తూ ఉన్నాడు, ఇంత తెలివి ఎవరికైనా ఉంటుందా అనిపించింది నాకైతే. తర్వాత వదిన వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన సామాను మొత్తం వీడియో తీసింది అండి. చాలానే సామాన్లు తీసుకొచ్చారు వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు. నేను కూడా అనుకోలేదు అండి ఇంత మంచిగా సామాన్లు తీసుకొస్తారు అనేసి. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూడడం వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఇన్ని సామాన్లు తీసుకురావడం. వాళ్ళకి అక్కడ షాప్ ఉంది, ఇంకా వదిన వాళ్ళ అన్నయ్యలు కూడా ఏది అడిగితే దాదాపు అది కొనిస్తారనుకుంటా, అందుకే అన్నీ తీసుకొచ్చారు. మా కోసం కూడా కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మన్నట, అవి కూడా నాకు కొన్ని పోయేటప్పుడు తీసుకుపో అనేసి సర్ది పెట్టింది అండి. తర్వాత మేము వదిన వాళ్ళ గృహప్రవేశం వీడియోస్ చూస్తున్నాము అండి, సారీ ఆల్బమ్ చూస్తున్నాము అన్నయ్య వదిన వాళ్ళ గృహప్రవేశంది. ఇవి మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేపించుకొని పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత దిగిన ఫొటోస్. ఫస్ట్ అప్పుడైతే మేము లేము ఫ్రెండ్స్, అప్పుడు సంథింగ్ మా హస్బెండ్కి ఏదో అయింది అందుకే లేము అండి. ఇంకా తర్వాత సూపర్గా వచ్చాయి ఫోటోలు మాత్రం. మేము మాత్రం సింపుల్గా శారీస్ కట్టుకున్నామండి ఫస్ట్ పూజ జరిగేటప్పుడు, లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఈ శారీస్ కట్టుకున్నాము మంచివి. ఇందులో మా వదినేలు మా అక్క చెల్లెలు ఉన్నారు అన్నట్టు, కొంతమంది ఉన్నారండి అంతమంది లేరు. దాదాపు మాకు బ్రదర్స్ సిస్టర్స్ వచ్చేసి చాలామంది, ఒక 20 మంది 30 మంది అన్నలు ఉంటారు మాకు, అన్న తమ్ముళ్ళు, ఒక 30 మంది అక్క చెల్లెళ్ళం.
మా ఫ్యామిలీ మొత్తం అన్నట్టు, మా సుదగోని పెద్దోళ్ళ ఫ్యామిలీ ఊరిలో అంతమంది ఉన్నామన్నట్టు, అక్క చెల్లెళ్ళం అన్నదమ్ములం, ఇంకా వాళ్ళ పిల్లలు అందరందరికీ ఇద్దరిద్దరు పిల్లలు అండి. ఎంతమంది ఉంటారో చూసుకోండి, నేను మళ్ళీ మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. మా ఫ్యామిలీలో ఏదైనా పెద్ద ఫంక్షన్ అయితే మేము అక్క చెల్లెళ్ళం అన్నదమ్ములం మీట్ అవుతాము, అప్పుడు చూపిస్తాను ఎంతమంది ఉంటారు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మేము కొన్ని కొన్ని అట్లా వీడియో తీసి పెట్టాను మీకు అందరికీ చూపిద్దామనేసి, ఫొటోస్ తీసి పెట్టాను మా సిస్టర్స్ నా పక్కకున్న వాళ్ళు. మేము నలుగురం, నలుగురమే కాదు చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు. 30 మంది అక్క చెల్లెళ్ళం, 30 మంది అన్నదమ్ములు ఉంటాము టోటల్గా అయితే. ఇంకా నాకు చాలా ఉబ్బరిచ్చింది అండి, అందుకే మళ్ళీ స్నానం చేసి వచ్చేసరికి పిల్లలు బర్గర్ చేశారు వర్షితు. ఈ వీడియో వచ్చేసి వద్దే తీసిందండి, బర్గర్ ఎలా చేశాడు అనేది. అది యూట్యూబ్లో చూసుకుంటూ చేశాడట, నాకు కూడా తెలియదు. ఇంకా నాకు వచ్చిన తర్వాత తినిపించారు. నాకు ఎక్కువగా తినబుద్ధి కాదండి పిజ్జాలు బర్గర్లు, అందుకే లైట్గా తిన్నాను, కానీ సూపర్గా కుదిరిందనేసి వద్నే అంటుంది. చూసారా? సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.